ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు ఈరోజు మనం ఈ వీడియోలో సంఖ్యాకాండము గురించి క్లుప్త వివరాలను పుస్తక పరిచయాన్ని విశేషాలను గమనిద్దాం సంఖ్యాకాండము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మోషే రచించిన నాలుగవ పుస్తకము దీని యొక్క వివరణ విశ్లేషణ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి ఇస్రాయేలీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు వారు ఏ విధంగా దేవునికి విరోధంగా పాపము చేశారు ఆ పాపము ఏ విధంగా శిక్షపడింది తర్వాత వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి మరోసారి ఇస్రాయేలీలు ఏ విధంగా ప్రయత్నాలు చేశారు అనే వివరాలు మనం తెలుసుకోవడానికి మోషే రచించినటువంటి నాలుగవ గ్రంథమైనటువంటి సంఖ్యాకాండంను వివరంగా చదవాల్సి ఉంటుంది ప్రియమైన స్నేహితులరా మీ అందరి కోసం సంఖ్యాకాండాన్ని వివరించాలని ఇష్టపడుతున్నాను సంఖ్యాకాండంలోని అధ్యాయములు ముప్పై ఆరు వచనములు పన్నెండు వందల ఎనభై ఎనిమిది నెరవేర్చబడిన ప్రవచనాలు నలభై రెండు నెరవేర్చబడాల్సిన ప్రవచనాలు పదిహేను దేవుని ప్రత్యేక సందేశములు డెబ్బై రెండు ఆజ్ఞలు ఐదు వందల యాభై నాలుగు వాగ్దానములు ఐదు హెచ్చరికలు డెబ్బై తొమ్మిది అవిశ్వాసము అవిధేతల ద్వారా ఇస్రాయేల్ ప్రజలు ఏ విధంగా నలభై సంవత్సరాలు అరణ్యములో శ్రమలు అనుభవించారో తెలియచేసే చరిత్రే సంఖ్యాకాండము హెబ్రి భాష మూల గ్రంథంలో సంఖ్యాకాండం యొక్క మొదటి పదమును వాక్వ్య దెబేర్ అనగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అనర్ధము దేవుడు ఇస్రాయేలీలు అరణ్యయాత్రకు ప్రారంభమునకు ముందే యుద్ధమునకు వెళ్ళడానికి అర్హత కలిగిన యవనస్తులందరినీ లెక్కించాలని ఒక ఉద్దేశాన్ని కలిగి ఆజ్ఞను ఇచ్చి ఉన్నారు దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత రెండోసారి జనాభాను రెక్కించడం జరిగింది అప్పటికి ఇస్రాయేలీలు తమ ఎడారి యాత్రలోని చివరి ప్రాంతమైన మోయాబు పీఠభూమిని చేరుకున్నారు ఆ సమయంలో ఎదుట ప్రాణంతో ఉన్నవారిలో ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ కూడా రెండో తరానికి చెందినవారే మొదటి తరం వారందరూ గతించారు ఈ రెండుసార్లు జనాభా లెక్కలు ఈ గ్రంథం చదువుతున్న వారికి కొంచెం తికమకగా అనిపించి ఉండవచ్చు కానీ ఈ జనాభా లెక్కల ద్వారా మనం ఒక గొప్ప పాఠమును గ్రహించగలం మొదటిసారి జనాభా లెక్కలలో యుద్ధ వీరులుగా చెక్కి లెక్కింపబడిన వారు ఆరు లక్షల కంటే ఎక్కువ సంఖ్య కలిగిన వారు కానీ వారందరూ వారి యొక్క అవిధేయత అవిశ్వాసం వలన ఎడారి మార్గమందు రాలిపోయారు అయినను కానాను ప్రాంతంలో మోపే సమయంలో మరొక ఆరు లక్షల కంటే అధికమైన యుద్ధవీరులను దేవుడు రంగమందు ప్రవేశించేలా చేశాడు దేవునికి మహిమ కలువును గాక దేవుని చిత్తము ఎన్నటికీ సరైన సమయంలో సరైన స్థితిలో నెరవేరుతుంది ఎవ్వరు కూడా దీనిని ఆపలేరు దేవుని చిత్తమును అడ్డగించుట ఎవరికి సాధ్యం కాదు ఈ గ్రంథమును రచించింది మోషే గ్రంథకర్త మోషే దేవుని ఆజ్ఞ చొప్పున ఇస్రాయేలీలు ప్రయాణం వారి యొక్క క్రమమును వారి పాలమందు దిగుటను గురించి వివరంగా ఇందులో రాశాడు లేవయ్య కాండము కంటే సంఖ్యాకాండము మరింత విస్తృతమైన కాలమును స్థలమును సరిహద్దులను కలిగి ఉన్నది సంఖ్యాకాండములోని ఎడారి ప్రయాణమును మనం మూడు భాగాలుగా విభజించవచ్చు మొదటిది సీనాయి నుండి కాదేశి బర్నియా వరకు రెండవది కాదేశు బర్నియా నుండి వెనుకకు వెళ్లి చుట్టూ తిరిగి మరలా కాదేశు బర్నియాకు తిరిగి రావడం మూడవది కాదేశు బర్నియా నుండి కానానుకు ఉన్నటువంటి మోయాబునకు యాత్ర సంఖ్యాకాండము సుమారు నలభై సంవత్సరం యొక్క చరిత్రను మనకు వివరిస్తుంది సంఖ్యాకాండమును మూడు ముఖ్య భాగములుగా మనం విభజించవచ్చు మొదటిది ఇస్రాయేల్ యొక్క జనాంగము ప్రయాణానికి సిద్ధపడడం ప్రయాణాన్ని ప్రారంభించడం మొదటి అధ్యాయం నుంచి పదమూడు అధ్యాయం వరకు ఈ విశేషాలను మనం చూడగలుగుతాం రెండవ భాగము అవిశ్వాసము ద్వారా అరణ్యంలో తిరుగులాడినటువంటి పరిస్థితిని గురించి పద్నాలుగో అధ్యాయం నుంచి ఇరవై ఐదవ అధ్యాయం వరకు మనము గమనించగలం మూడవ భాగంలో కానాను ప్రాంతమును స్వాధీనపరచుకోవడానికి తరం వారిని ఏ విధంగా సిద్ధపరిచారు అనే విషయాలను మనం ఇరవై ఆరో అధ్యాయం నుంచి ముప్పై ఆరో అధ్యాయం వరకు చూడగలుగుతాం కానాను ప్రయాణానికి ముందు ఇరవై సంవత్సరాలకు పైబడినటువంటి యుద్ధమునకు అర్హత కలిగినటువంటి యవనస్తులను లెక్కించడానికి దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు కానాను ప్రయాణానికి ముందు ఒక్కొక్క గోత్రపు వారు ఏ ఏ పాలంలో ఏ ఏ స్థలముందు నివసించాలో దేవుడే నిర్ణయించాడు ఈ గొప్ప జనసంఖ్యలో ఇరవై సంవత్సరముల ప్రయాణకు పైబడిన వారు ఆరు లక్షల మంది ఉన్నారు స్త్రీలు పిల్లలు కలిపి దాదాపు ఇరవై లక్షల మందిని కలిగిన పెద్ద సమూహ ప్రయాణమే ఈ అరణ్య ప్రయాణం ఇది సుదీర్ఘ ప్రయాణం చాలా గొప్ప విశేషాలతో వివరాలతో కూడినటువంటి ప్రయాణము ఏమి దొరకని అరణ్య ప్రాంతమందు ఎడారి ప్రాంతమందు వారందరికీ ఆహారము ఏ విధంగా దొరికింది ఆ ఆహారాన్ని వారికి పెట్టింది ఎవరో తెలుసా చెట్లు కానీ నీరు కానీ చల్లటి వాతావరణం కానీ ఉండనటువంటి ఎడారి ప్రాంతంలో అరణ్య ప్రాంతంలో ఇసుక ప్రాంతంలో వారికి చల్లని వాతావరణం త్రాగడానికి నీటిని ఇచ్చింది ఎవరో తెలుసా తన ప్రజల సమస్యలన్నిటికీ జవాబు ఇచ్చిన ఆ దేవాది దేవుడే ఎహోవా ప్రపంచ చరిత్రలో ఇన్ని అద్భుతాలు జరిగిన ప్రజా సమూహం మరొకటి ఇప్పటి వరకు కనబడదు ఐగుప్తు నుండి బయలుదేరిన రెండవ సంవత్సరం చివరి భాగమున ఇస్రాయేలీ యొక్క సమూహము కాదేశు బర్నియాకు చేరింది కాదేశు బర్యా నుండి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా కానాను ప్రాంతమును వేగి చూడ్డానికి పన్నెండు మంది గల ఒక బృందము నలభై దినములు ఆ ప్రాంతమంతా సంచరించి తిరిగి వారున్నటువంటి స్థానానికి వచ్చారు వారిలో పది మంది ఆ ప్రాంతము ఇజ్రాయేలీలు బ్రతకడానికి అనువుగా లేదని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనాకీయులను వారి యొక్క బలమును ఆకారమును చూచి బోరును విలపించి ఇజ్రాయేల్ యొక్క సమూహమంతటిని గలిబిలిపరిచారు కానా ప్రాంతమునికి వెల్లుట కంటే తిరిగి వెళ్ళుట శ్రేష్టమని దేవుని ఎందు విశ్వాసం లేని పది మంది తమ అభిప్రాయాలను తెలియపరిచి ప్రజల మధ్య గొప్ప కలవరాన్ని ఏడుపును ప్రారంభమయ్యేలా చేశారు ఎడారిలో చావడానికి మమ్మల్ని తీసుకుని వచ్చాడని మోషేకు విరోధంగా మాట్లాడుతూ మోషే పైన నిందలు మోపి గొప్ప వ్యతిరేకతకు తిరుగుబాటుకు కారణమయ్యారు ఇలా తిరుగుబాటుకు కారణమైనటువంటి పది గోత్రముల యొక్క నాయకులను వారిని వెంబడించినటువంటి సమూహమును ఆ దినముననే యహోవా యొక్క ఆగ్రహానికి గురై తెగులు చేత మొత్తబడి చనిపోయారు ఆ సమయంలోనే ఐగుప్తు నుండి బయలుదేరిన లక్షల కంటే అధికమైన యుద్ధవీరులలో శక్తివంతులైన యహోషువాయు కాలేబు అని వారు తప్ప ఎవ్వరును వాగ్దాన దేశమైన కానాను ప్రాంతాన్ని చూడరని మిగిలిన వారు ఈ ఎడారి ప్రాంతం మందే చనిపోతారని దేవుడు సెలవిచ్చాడు కాదేశు బర్నియా నుండి కానాను ప్రాంతంలో చేరుటకు కేవలము పదకొండు రోజుల ప్రయాణం సరిపోతుంది కానీ దానికి బదులుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎడారిలో అలసి సొలసి సొమ్మసిల్లి ఇజ్రాయేలీల ప్రజలు వేదనను అనుభవించారు తొంభై ఐదవ కీర్తనలోని రెండు వచనాలలో దేవుడు ఇజ్రాయెల్ యొక్క ప్రజల పరిస్థితిని మనకు అర్థమయ్యేలా సూచించాడు కీర్తన గ్రంథము తొంభై ఐదవ అధ్యాయము పది పదకొండు వచనాలను మనం ఒకసారి గమనిద్దాం సమస్త ప్రజల పాపములన్నిటికీ అవిశ్వాసమే కారణమని అవిశ్వాసం యొక్క ఫలితము సంపూర్ణ నాశనమని పత్రిక రచయిత ఈ చరిత్రను జ్ఞాపకముంచుకొని మూడు నాలుగు అధ్యాయాలలో కొన్ని సూచనలను ప్రజలందరికీ తెలియపరిచాడు అవిశ్వాసం వలననే దేవుని ప్రజల మధ్య పాపపు బీజము మొలకెత్తింది అదే వారు అరణ్యమందు చనిపోవడానికి ప్రధాన కారణంగా మారింది ప్రధాన యాజకుడైన అహరోను అతని సహోదరి అయిన మిరియాము మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినందున వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకుండానే వారిరువురు మరణించారు మోషే కూడా ప్రజల యొక్క సనుగులకు తిరుగుబాటుకు బహుకోపము చెందిన వాడై దేవుని సన్నిధిలో పాపం చేశాడు సీను అరణ్యమందు నీళ్లు లేక ఇజ్రాయేల్ ప్రజలు అల్లాడుతూ సనిగినప్పుడు దేవుడు మోషేను నీరు ఇచ్చినట్లుగా బండతో మాట్లాడమని ఆజ్ఞాపిస్తే ఇప్పుడు మీకు నీళ్లు కావాలా అయితే తీసుకోండి అన్నట్లు బండను గట్టిగా కోపంతో కొట్టాడు ఇక్కడ నీటిని తానే ఇచ్చినట్లుగా దేవుని యొక్క మహిమను తానే తీసుకున్నట్లుగా మోషే యొక్క కోప స్వభావంలో కనబడేసరికి అతను చేసిన ఈ కార్యమును బట్టి వాగ్దాన దేశంను చూచుటకే గాని అందులో ప్రవేశించడానికి వీలుపడదని దేవుడు ఖచ్చితంగా తెలియపరిచాడు అందువలనే మోషే పిస్కా పర్వత ప్రాంతం నుంచే కనాను ప్రాంతంను చూచి పిస్కా ప్రాంతము కొండ శిఖరముననే మరణించాడు సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయం నుండి ముప్పై మూడవ అధ్యాయం వరకు మోయాబు పేట భూమిని చేర నూతన తరం వారు వాగ్దాన కానాను ప్రాంతాన్ని ఏ విధంగా స్వాధీనపరుచుకున్నారో వారిని దేవుడు ఏ విధంగా సిద్ధపరిచాడో మనం చూడగలుగుతాం దేవుని యొక్క దీర్ఘశాంతము యథార్థత ఈ గ్రంథంలో మనం అధ్యయనం చేయవచ్చు చివరిగా మోషేకు మారుగా దేవుడు ఇస్రాయెల్ ప్రజలకు నాయకునిగా అభిషేకించుటను ఈ భాగం చివరిలో మనం చూడగలుగుతాం సంఖ్యాకాండమునందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఛాయలను కూడా మనం గమనించగలం యేసుక్రీస్తును సూచించు ఆరు ముఖ్యమైన విషయాలను ఈ గ్రంథంలో మనం గమనించవచ్చు అవి ఏంటంటే మొదటిది స్తంభమందు పెట్టబడిన ఇత్తడి సర్పము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది వచనాలు రెండవది ప్రజల దాహం తీర్చినటువంటి బండ ఇరవయ అధ్యాయం మొదటి వచనం నుంచి పదమూడు వచనాలు మూడవది ఆకాశం నుంచి అనుగ్రహించబడిన మన్న పదకొండవ అధ్యాయం నాలుగు నుండి తొమ్మిది వచనాలు నాలుగవది బిలాము యొక్క ప్రవచనంలోని సూచన ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనము ఐదవది అగ్ని స్తంభము మేఘ స్తంభము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి ఇరవై మూడవ వచనముల వరకు ఆరవది ఎర్రని పెయ్య పంతొమ్మిదవ అధ్యాయము మొదటి ఆరు వచనాలు ఈ విధంగా మోషే లిఖించినటువంటి నాలుగవ గ్రంథమైన సంఖ్యాకాండము అవిశ్వాసము అవిధేతల ద్వారా ఇస్రాయేలీలు దాదాపు నలభై సంవత్సరముల అరణ్యంలో తిరుగులాడినటువంటి చరిత్రను మనకు వివరంగా తెలియపరుస్తుంది ప్రియమైన స్నేహితులారా సంఖ్యాకాండమును పూర్తిగా చదవండి ఈ యొక్క వీడియోను చూడండి దీనిలో మీకు వివరించబడినటువంటి కొన్ని అంశములను మీరు పరిశీలన చేసి బైబిల్ స్టడీకి ఈ వీడియోను అనువుగా ఉపయోగించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో నాకు తెలియపరచండి దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఆమెన్